పరిస్థితి. ఒకసారి ఇక్కడ చూడ్రి, కొనుగోలు కేంద్రాలలో తడిసి ముద్దయిన ధాన్యం, ఆందోళనలో రైతులు, కానరాని అధికారులు. ఇది భువనగిరికి సంబంధించి. రాష్ట్రంలో అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతన్న కన్నీరు మున్నీరు అవుతున్నారు. యాదాద్రి భువనగిరి చౌటుప్పలు పోచంపల్లి నారాయణపురం వలిగొండ మండలాల్లో భారీ వర్షం కురవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వేల బస్తాలలో తడిసి ముద్దయ్యాయి. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం అలసత్వం, కాంటా వేస్తున్న ధాన్యాన్ని లారీలలో తరలించకపోవడం, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిలిచిపోయిందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇగో ఇది చూడురి, రైతులను ముప్పు తిప్పలు పెడుతుంది. ఒకటి కాదు, రెండు కాదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవడు సలహాలు ఇస్తాడో, ఈ తలకమాలిన సలహాలతో ఎందుకు ప్రభుత్వం తనంతట తానే నష్టం చేసుకుంటుందో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఒకటి ఇక్కడ ఆలోచించండి, రైతులకు సంబంధించి ప్రధానంగా కూడా తెలంగాణ బిడ్డలారా, మీరు అందరూ కూడా ఆలోచించాలి. నెంబర్ వన్ ఇక్కడ రైతు బంధు, అదే పెట్టుబడి సాయం. పెట్టుబడి సాయం మేము ఇస్తాం తోపుతురం లెక్క అని చెప్పి, ఇది యాదిమర్శలు. రైతులకు సంబంధించి కరెంటు, నిరంతరాయంగా ఉండే కరెంటుకు సంబంధించి ఈరోజు పోయిన పరిస్థితి. మూడోది, ఇదే రైతుకు సంబంధించి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి కనబడుతుంది, సాగునీరు. ఇదే రైతుకు సంబంధించి పూర్తిగా కూడా రైతన్న కష్టాలు చూడరి, పండించిన పంట ధాన్యం కూడా కొనుగోలు కూడా చేయలేని పరిస్థితి కనబడుతుంది అంటే ఆలోచించదు. ఇక ఐదోది, రైతు కన్నీళ్ళు ఇక ఆకాశానికి తెలుసు, ఆ మబ్బులకే తెలుసు. ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ రైతు బంధు ఇవ్వడానికి కష్టపడుతున్నారు, రైతుకు కరెంటు లేదు, నీళ్లు లేదు, కొనుగోలు కేంద్రాలలో లేని పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, యావత్తు భారతదేశంలో కూడా అన్నపూర్ణ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం. ఇది నేను చెప్పింది కాదు, సెంట్రల్ జాతీయ స్థాయిలో మన భారతదేశంలో కేంద్రం అధికారికంగా ఇచ్చింది అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అంటూ చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఇకనైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అంశాన్ని, లేదు లేదు మా పంటలు కొనటం లేకున్నా మంచిదే, మాకు పెట్టుబడి ఇవ్వకున్నా మంచిదే, మాకు రైతు బంధు రాకున్నా మంచిదే, రైతు బీమా రాకున్నా మంచిదే, కరెంటు లేకున్నా మంచిదే, నీళ్లు లేకున్నా మంచిదే, మాకు కేవలం కాంగ్రెస్ పార్టీ బీజేపీ వస్తుంది అంటే అది మీ కర్మ, మనం ఏం చేయలేం. ఎందుకు అంటే ఇంత దారుణంగా ఉంటే మనం ఏం చేయలేని పరిస్థితి. ఇక చూడు, తడిసిన ధాన్యం కొంటాం, మద్దతు ధర ఇస్తాం, పెండింగ్లో రైతు అంశాలు. ఏమి ఇస్తారు వీళ్ళు? వీళ్ళ లొట్ట పీస్ ఇస్తారు. 7,000 కోట్లు ఈ కేసీఆర్ ఏం చేసిండు రైతులకు ఇవ్వాలని పెట్టిపోతే ఆ 7,000 కోట్లు ఏడవైనా తెలియదు. దాని తర్వాత మన సారు మొన్న బట్టి విక్రమార్క మాట్లాడతాను, మొగోను మాటలు మాట్లాడతాను, ఆయన ఎందుకు మాట్లాడతాడో నాకు అర్థం కావట్లేదు. 734 కోట్లు అట రైతులకు బీమా ఇచ్చిరట, చనిపోయిన రైతులకు రైతు బీమా మరి 7 ఇచ్చారు. దాంతోపాటుగా ఇదే రైతులు ఇప్పటికీ దాదాపుగా 3 నుంచి 4 నెలలుగా అరే మేము పండించిన పంట ఉన్నదిరా నాయన, కొనుగోలు చేయరా బాంచనని మొత్తుకుంటా ఉంటే కనీసం మాట్లాడలేని పరిస్థితి. ఇక వీళ్ళు చెప్పే మాటలు తెలంగాణ ప్రజలు నమ్మితే తనంతట అయ్యింది. ఎవరికి వారే శ్రీరామ రక్ష అంటారు కదా, ఎవరికి వారే కాసనాలు గడ్డ పోతాయి వాళ్ళ మాటలు నమ్మితే. రేపు భవిష్యత్తులో ఇదే ఉంటుంది.